నమస్తే ఎన్ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను అరుణ. ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. అంగన్వాడీ సెంటర్లో అవస్థలు పడుతున్న పిల్లలు, రూమ్ సరిపోక రోడ్డుపై పిల్లలను కూర్చోబెడుతున్నామని అంగన్వాడీ టీచర్ సుభద్ర. అలాగే గవర్నమెంట్ రేకుల షెడ్లో అంగన్వాడీ సెంటర్ నడుపుతున్న ఉజ్జల, మమత ఈ రెండు కథనాలపై స్పందించిన సిడిపిఓ డి లక్ష్మి మాట్లాడుతూ, ములుగు జిల్లా కేంద్రంలో ఈ రెండు అంగన్వాడీ సెంటర్లే కాదు, చాలా సెంటర్లు కిరాయి రూమ్లలో నడుస్తున్నాయని, ఇలాంటి ఇబ్బందులు నా దృష్టికి తీసుకొచ్చారని, ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, అధికారులు స్పందించి ప్రపోజల్స్ పంపించామని చెప్పారు. అంటే ఇలాంటి విషయాలన్నీ కూడా మేము మా పై అధికారికి తెలపడం జరుగుతుంది. ఆల్రెడీ ఉన్న ఓన్ బిల్డింగ్లు కూడా రిపేరింగ్ కోసం అని కూడా ప్రపోజల్స్ గతంలో పంపించినాము. ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యలేదు, మళ్ళీ ఒకసారి మా పై అధికారి దృష్టికి తీసుకెళ్తాం. ములుగు గ్రామ పంచాయతీ కాబట్టి మేము వాళ్ళకి చెల్లి రెండు రూములు సఫిషియెంట్గా ఉండి వాటర్ ఫెసిలిటీ, లెట్రిన్, బాత్రూమ్ ఫెసిలిటీ ఉన్న వాటికి మేము 1000 రూపీస్ చెల్లించడం జరుగుతుంది. అయితే ఆ అమౌంట్ కూడా సరిపోవడం లేదని టీచర్స్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ 1000 రూపీస్లో కూడా వాళ్ళకి సఫిషియెంట్ రూమ్స్ దొరకట్లేదని కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ విషయాన్ని, ఈ ప్రాబ్లమ్ను మా పై అధికారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాం.